say only one thing to the club. That is the planning. Planning the activity, whatever is there. The service activity or so events. After that, you communicate. Communicate well in advance to your members. So after that, execution. The execution chayandi. Then report. After reporting that, then only it becomes success. ఇవన్నీ కూడా PCERS అది నా స్లోగన్ అండి. కాబట్టి దీన్ని ఫాలో అయ్యి అందరు అటెండ్ అయ్యి చూసుకొని ఇప్పుడు ప్లానింగ్ అంటే అది వచ్చిన తర్వాత మరి అందరి మెంబర్స్ అవైలబిలిటీ ఉంటారా లేదో చూసుకొని అడ్వాన్స్ ఇచ్చేయండి. ఇవాళ రాత్రికి అనుకొని రేపు మార్నింగ్ పెట్టుకోవడం, మార్నింగ్ అనుకొని ఈవినింగ్ పెట్టుకోవడం, ఇట్లా మనం చూస్తూనే ఉన్న కొన్ని చోట్ల అటెండెన్స్ లేకపోవడం దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. ఏదున్నా సరే, ఎప్పుడున్నా సరే, ఏ యాక్టివిటీ అయినా హరిబాబు గారు. సో వెరీ డైనమిక్ హరిబాబు గారు. సో ఆల్ ద బెస్ట్ టు దిక్స్ క్లబ్ అండి. థ్యాంక్ యూ. లవ్ లీవ్ ఈజ్ సభాధ్యక్షులు చిరునవ్వుతో పలకరించే హరిబాబు గారు, ఈనాటి మన ముఖ్య అతిథి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆవుల గోపాలరావు గారు, గెస్ట్ ఆఫ్ హానర్ కొత్త రామారావు గారు, వేదికపై ఆసీనులైన లైన్ లీడర్స్, లైన్ ఫ్రెండ్స్, లైన్ లేడీస్, నమస్తే. ఈ క్లబ్ గురించి చాలామంది వక్తలు అన్నీ చెప్పారు. 5 ఏళ్ల క్రితం రామతులసి గారు చేసిన యాక్టివిటీకి మన కాపరా చెరువు నిండి ఒక ఏరియా మొత్తం ఆ ఇళ్లలోపలికి వాటర్ దూసుకెళ్ళినప్పుడు వారు చేసిన సర్వీస్ యాక్టివిటీస్ను ఇప్పటికనే మర్చిపోలేని సంఘటన అది. ఆ రోజు నిజానికి కళ్ళారా చూసినా కాబట్టి మేమందరం వెళ్ళి ఆ గుడిసెలో ఉన్న పిల్లలందరినీ తీసి పక్కకి తీసుకెళ్ళి అదే రోజు రామతులసి గారు వారికి బియ్యము, వాటికి సంబంధించిన వంట సామాగ్రి కూడా వాళ్ళు ఇవ్వడం అనేది ఆ రోజు నా వంతు కృషిగా నేను కొంత చేయడం జరిగింది. అదేవిధంగా మరి విద్యాయజ్ఞం కింద ప్రతి సంవత్సరము వారు ఎవరికి చేయాలనే ఒక ఆతృత తపన తనలో ఉంది. దానికి గాను మరి ఎక్కడ గత 3 సంవత్సరాల నుంచి వెంకటనారెడ్డి గారు మరి నేను విద్యాయజ్ఞం చేస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రతిసారి ఇబ్బంది పెడతాను అన్నప్పుడు నేను ఎప్పుడూ కాదనకుండా నాకు నాతో చిన్న సహాయం నేను ఆమెకు చేస్తూ వారు విద్యాయజ్ఞాన్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు ఆమెకు అభినందనలు తెలియక తప్ప. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ దేవుడి దయవల్ల ఆమె 5 ఆరోగ్యాలతో బయటపడ్డది సుదర్శన్ గారు ఆమె. అదేవిధంగా సర్వీస్ యాక్టివిటీస్ కూడా తను హెల్త్ సహకరించకపోయినా తోటి సహచరులతోని ఆమె చేసిన సర్వీస్ యాక్టివిటీస్ను అమోఘంగా చెప్పక తప్పదు. ఇంతకుముందు మన సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చాలా చక్కగా ఒక రామతులసి గారికి వాళ్ళ మెంబర్స్కు కొన్ని విషయాలు క్లబ్లో సహకరించవలసిన విషయాలను చాలా చక్కగా విశదీకరించారు. విజయలాది ఎందుకంటే క్లబ్ యొక్క సభ్యుల సహకారం ఉంటేనే మనము ఆ క్లబ్ యొక్క ఔన్నత్యానికి అర్థం ఉంటుంది. కాబట్టి మరి హరిబాబు గురించి చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిన వాళ్ళు, ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ వాళ్ళు కానీ డెడికేషన్గా పనిచేస్తారు కాబట్టి ఒక డిసిప్లిన్ ఉంటారు. కాబట్టి హరిబాబు గారు ఈ 1920లో 100% సక్సెస్ఫుల్ అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ నా తరఫున నా హోమ్ క్లబ్
కాపర గోల్డ్ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లైనీస్. సోషల్ లైన్ లైన్ జీ మాణిక్ ప్రభు గారు ఈనాటి సభాధ్యక్షులు హరిబాబు గారు, మాజీ అధ్యక్షురాలు రామతులసి గారు, గౌరవ అతిథి లైన్ ఆవుల గోపాలరావు వైస్ డిసి గౌడ్ టూ, ఇతర లైన్ పెద్దలు లైన్ పెద్దలు అందరికీ నమస్కారం. చాలా చక్కనైన వాతావరణంలో ఇన్స్టాలేషన్ చేసుకోవడం గర్వకారణం. హరిబాబు గారు చెప్పారు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తానని, వారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మరి డిస్ట్రిక్ట్ మన లైన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో, మరి డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్ కూడా ఆగస్ట్ 11 సింహ ప్రతిష్టాపన కేవీఆర్ గార్డెన్ కొంపలి అని ఉంది కాబట్టి దయచేసి లైన్ మిత్రులు, లైన్ సోదరులు, లైన్ సోదరులు కూడా అందరూ కూడా దయచేసి రావాల్సిన కోరుతున్నాము. ముఖ్య అతిథి వక్త చాలా మంచి వక్త వస్తున్నారు, అతని ప్రసంగం ఎంతో ఆకట్టుకుంటుంది. ఆ ఆపర్చునిటీ అందరు కూడా తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాము. కాబట్టి అందరు కూడా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చి రావాల్సి కోరుతున్నాము. అలాగే మరి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్నాయి అధ్యక్షుల గారు, 100% రిజిస్ట్రేషన్ మేము కోరుతున్నాం దయచేసి. అలాగే రామతులసి గారు కూడా చెప్తున్నాం, మేడం మీరు సీనియర్ కాబట్టి కొంచెం రిజిస్ట్రేషన్ గురించి కొంచెం శ్రద్ధ వహించండి. ఇప్పుడే రమణ్ లాల్ గురించి చెప్పాను, కొత్త మెంబర్ కంబైటర్ చేయమని చెప్పాను కోరాను, కాబట్టి మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని రిజిస్ట్రేషన్ విషయం కోరుతున్నాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నా తరఫున, నా హోమ్ క్లబ్ లైన్స్ క్లబ్ హైదరాబాద్ మల్కాజీ తరఫున, అధ్యక్షుడు ప్రసాద్ తరఫున, బీజేపీ మహిళా సీనియర్ మెంబర్ సంఘ సేవక్ సంస్థ యమునా పాడక్ తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. లాంగ్ లివ్ లైన్స్, భారత్ మాతాకి జై. క్లబ్లో 100% రిజిస్ట్రేషన్ చేయించమని మీ అందరి ముందు చెప్తున్నాను. On behalf of all lines over here, this is the last felicitation. Hey, Babu garu, ఈనాటి ముఖ్య అతిథి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలరావు గారు, వేదిక మీద ఉన్న లైన్ లీడర్స్, వేదికలో అసలైనటువంటి లైన్ లీడర్స్, లైన్ లీడర్స్ కూడా సో గుడ్ మార్నింగ్. సో ఈ క్లబ్బు రియల్లీ మంచి క్లబ్బు అని చెప్పేదానికి ఒక సీనియర్ మోస్ట్ క్లబ్ ఈ ప్రాంతంలో కుషాయి కూడా అలాగే సీతాఫలం మండి సంయుక్తంగా స్పాన్సర్ చేసినటువంటి ఈ క్లబ్బు డెఫినెట్గా అంచెలంచెలుగా ఎదిగి మంచి సర్వీసులు చేస్తూ డిస్టిక్లోనే కాదు మల్టిపుల్లో కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సో రామతులసి గారి గురించి చెప్పాలంటే ఆమె ఈ 3 ఇయర్స్ సీనియర్లు అయినని కాదు, ఆమె మదర్ తెరసలు కూడా మంచి సర్వీసులు చేసి బెస్ట్ లైన్ లేడీగా మంచి పేరు తెచ్చుకునేది. అదేవిధంగా ఏసరా గారు సెంచురీలు కూడా తన సర్వీసులు అందించింది. ఇది ఆమె 2 ఏళ్ళ 2 క్లబ్ల నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం మేడం. సో ఆమె పరుషంగా మాట్లాడొచ్చాము కానీ మనసు వెన్న మీరు మిగతా మెంబర్స్ అంతా గ్రహించాల్సింది ఏంటంటే డెఫినెట్గా అటువంటి మనిషి చార్టర్ ప్రెసిడెంట్ ద్వారా ఈ క్లబ్బు మంచిగా రూపాంతరం చెందుతుంది అని చెప్పేదాంతో ఏమాత్రం నేను సందేహపడను. అలాగే ఇప్పుడు ఎవరైతే హరిబాబు గారు వచ్చారో ఒక విద్యావేత్త డెఫినెట్గా ఈ క్లబ్బు ఈమెను డామినేట్ చేస్తూ మంచి క్లబ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మెంబర్షిప్ చైర్మన్ వనజ అని ఆమె రియల్లీ ప్రూవెన్ లీడర్ అని చెప్తాను. ఎందుకంటే ఆమె డాక్టర్ను మెంబర్షిప్గా జరిపించి మీరు మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించారు, మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మంచి డాక్టర్స్ 5 మందిని ఈరోజు చేర్పించినటువంటి రామతులసి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సో నర్సయ్య గారు అయితేనేమి, బాలరాజు గారు అయితేనేమి, ప్రవీణ్ రెడ్డి గారు ఇట్లా ఎంతో మెంబర్స్ రమణ్ లాల్ గారి మంచి మెంబర్స్ ద్వారా ఈ క్లబ్కు సేవలు అందిస్తూ డిస్టిక్లోనే కాక మల్టిపుల్లో కాక ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు రావాలని ఈ క్లబ్ శిరస్థాయిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మా మిత్రుడు దత్తు గారు, విశ్వేశ్వరరావు గారు, హరి వీళ్ళందరితో కూడా అందరితో మన జగన్మోహన్ రెడ్డి ప్రభు గారు చెప్పారు
ప్రతి ప్రతి మెంబర్ తరపున ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరపున శుభాకరందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ సెరెమనీ గారు ప్రోటోకాల్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆఫ్టర్ ది డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గ్యాట్ గ్లోబల్ యాక్షన్ టీమ్ రిప్రజెంటేషన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రోటోకాల్ ఇవ్వాలి ఫెలిసిటేషన్స్లో. ఓకే, అండ్ నేను ఇంకొక మాట ఇక్కడ ముఖ్య అతిథిగా చెప్పదలుచుకున్నానండి, డిసిప్లిన్ అండ్ డెకరం ఆర్ ది అట్మోస్ట్, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ అనేది ఎవరింటి సొత్తు కాదండి. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారంటే కనుక ఒక సీనియర్ మెంబరు మాట్లాడే మాటల్ని అది స్పోర్టివ్గా మీరు అందరూ తీసుకోవాలి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ లయన్ ఎన్ విశ్వేశ్వరరావు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ బ్లెస్ దిస్ న్యూలీ బేబీ, ఎ 3 ఇయర్స్ బేబీ, సెంటినల్ గ్రీన్ సిటీ. గత సంవత్సరం దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మళ్ళీ పుచ్చుకొని క్లబ్ని చక్కటి సేవా మార్గంలో నడిపించిన రామ తులసి గారికి అభినందనలు తెలియజేస్తూ, గత సంవత్సరం నేను జిఎస్టీ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కూడా వారు రాజిరెడ్డి గారి వెంచర్లో చేపట్టిన మెగా ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీస్ లాంటివి వాటిల్లో నేను పాల్పంచుకోవడం జరిగింది. ఈ సంవత్సరం బాధ్యతలు స్వీకరించిన హరిబాబు గారికి వారి టీంకి అభినందనలు తెలియజేస్తూ, హరిబాబు గారు ఈ క్లబ్ని పూర్తిగా ఒక రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. గత 2 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది మర్చిపోయి లైనిజం ప్రొసీజర్స్కి లైనిజం సిద్ధాంతాలకి అనుగుణంగా ఈ క్లబ్ని పూర్తిగా రిఫార్మ్ చేసి, ఎందుకంటే ఇందులో డాక్టర్స్, రియల్టర్స్, మంచి రిసోర్స్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక చక్కటి గైడెన్స్ ఇచ్చి ఈ క్లబ్ ఒక చక్కటి మార్గంలో నడిచేటట్టు చూసి మన జిల్లాకు సహాయ సహకారాలు అందించే విధంగా ఈ క్లబ్ను తీర్చిదిద్ది ఈ క్లబ్ ద్వారా సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Please make it fast, please. ఈనాటి ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే వచ్చి ఇంతసేపు ఈ క్లబ్ గురించి టైం కేటాయించినటువంటి లయన్ పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులకు, వేదిక ముందున్నటువంటి లయన్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ లాంగ్ లివ్ లయనిజం. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింజ హిమాచల యమునా గంగ ఉచ్చల జలసిత రంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాయే తవ జయ గాథ జనగణ మంగళదాయక, జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే. కూర్చోవాలి, ఎందుకంటే ఇది కరెక్ట్ గా కొద్దిగా ఒక్కడి కనుక్కుండు సార్, దానికి సార్ కొంచెం ప్లీజ్ ఒక్కడి కనుక్కోడు. కుట్టుమిషన్లు 10 కుట్టుమిషన్లు ఒకేసారి ఇచ్చి మేడం ఆ రోజు 10 ఇచ్చారు మేడం. ఇప్పుడు ఆవిడ మన క్లబ్ గురించి మనకి ఈ సంవత్సరం 2019-20కి గాను హరిబాబు గారికి ఏ విధంగా చేయూతనిస్తారనేది చెప్తానన్నారు సభాముఖంగా.
ప్లీజ్ రెండు మాటల్లో వినవలసిందిగా కోరుతున్నాను. లైన్ యమునా పాఠక్ గారు ప్లీజ్ మీ సందేహాన్ని వినిపించండి. సభాసరికి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, ప్రముఖులు, ఉద్ధండులు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఆవుల గోపాలరావు గారు, అలాగే కొత్త రామారావు గారు, అలాగే అవుట్ గోయింగ్ టీమ్ రామ తులసి గారు, ద డైనమిక్ లేడీ ఏచ్చాడ, అలాగే కొత్తగా వచ్చిన టీం హరిబాబు గారు, క్షమించాలి నాకు ఇప్పుడు, హరిబాబు గారు, వారి శ్రీమతి గారు, అలాగే మన శాంతకుమారి గారు, ప్రభుగుప్త గారు, అది పేరు పేరున అందరికీ, ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి, తెలుసుకుంటాను, నేర్చుకుంటాను. లాస్ట్ టైం కూడా పెద్దగా ఎక్కువ టైం కేటాయించలేకపోయినా కూడా నన్ను నిజంగా ఆదరించి నేను చేయలేను టైం లేదు కూడా అని అంటే కూడా మరి ఎంతో సహృదయంతో ఆవుల గోపాలరావు గారు కానివ్వండి, రామ్ తులసి గారు కానివ్వండి, మరి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరు కూడా లేదు నేను ఉండాలి అని అన్నారు. ఐ వాజ్ రియల్లీ టచ్డ్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ నేను టైం కేటాయించలేను అన్నప్పటికి కూడా ఉండాలి అన్నారు. అది నాలో స్ఫూర్తి ఇంకా పెరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన కొత్త టీం, మన కొత్త క్లబ్ టీం కూడా డెఫినెట్గా నేను రామ్ తులసి గారికి ఒకటి ప్రామిస్ చేశాను, కనీసం నెలకు ఒక్క కార్యక్రమమైనా నా సైడ్ నుంచి లయన్స్ క్లబ్ ద్వారా తప్పకుండా ఎక్స్టెండ్ చేస్తాను, తప్పకుండా ముందుకు వస్తాను అని. థ్యాంక్ యూ సో మచ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా ఈ క్లబ్లో నన్ను పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లయన్స్ క్లబ్ వెళ్ళగానే మరి ఫస్ట్ గుర్తొచ్చేది సేవ, నిస్వార్థమైన సేవ, మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో. చిన్నప్పటి నుంచి నేను సేవాభావంతో అంకిత భావంతోనే పెరిగాను కాబట్టి లయన్స్ క్లబ్ ఒక ప్రిన్సిపల్స్కి వాళ్ళ ఒక భావజాలానికి బాగా అట్రాక్ట్ అవడం జరిగింది. నా వంతుగా ఉడతా బట్టిగా తప్పకుండా ఐ బి పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ లయన్స్ క్లబ్ మిషన్ అండ్ విజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు.